ఈ కుట్రల్ని స్పష్టంగా తిప్పికొట్టిండ్రు. ఇయాల తెలంగాణలో కూడా కేసీఆర్ అహంకారము అవినీతి సొమ్మితో ఇతర రాజకీయ పార్టీల మధ్యలో చిచ్చుపెట్టి ఏదో ఒక రకంగా అధికారాన్ని మూడోసారి నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇయాల కేటీఆర్ గారు ట్విట్టర్ లో స్పందించారు. ఎక్కడ కూడా కాంగ్రెస్ గెలుపును ప్రజల గెలుపుగా ప్రజా తీర్పుగా అభినందించే ఆలోచన చేయలే. కర్ణాటకల ఎన్నికల ఫలితాలు తెలంగాణ మీద ప్రభావితం చూపించబోవు అని మాట్లాడుతున్నాడు. అంటే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు వాళ్ళకి ఇష్టం లేదు. నరేంద్ర మోడీ ఓడిపోతే ఎందుకంత బాధపడుతున్నారో టిఆర్ఎస్ వాళ్ళు నాకైతే అర్థం కాలేదు. ఏది ఏమైనా జరగబోయే ఎన్నికలలో రాబోయే ఫలితాలకు ఇది ఒక దిక్సూచి. మరొకసారి కర్ణాటక ప్రజలకు ఇంత విస్పష్టమైన తీర్పునివ్వడం ద్వారా రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్రను దిగ్విజయం చేసినరో ఎన్నికలలో కూడా గెలుపించడం ద్వారా భారత్ జోడో నఫరత్ జోడో అని ఏదైతే రాహుల్ గాంధీ గారు సందేశాన్ని ఇచ్చినరో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన అద్భుతమైన విజయానికి సంబంధించి కర్ణాటక ప్రజలందరికీ ఆ ఎన్నికలలో పనిచేసి కాంగ్రెస్ కు సహకరించిన అన్ని వర్గాలకు సమస్తలకు